ఆన్లైన్ యాప్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ యాప్ ద్వారా చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఆన్లైన్ యాప్ బాధితులు పెరిగిపోతున్నారు. జగిత్యాల జిల్లా తాండ్రియాలలో ఓ ఆన్లైన్ యాప్ యువతి కొంప ముంచింది. హలో యాప్ ద్వారా పరిచయమైన యువకుడితో కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిపింది. బిల్లా కిరణ్ హలో యాప్ పరిచయమైన యువతితో 9 నెలలుగా ప్రేమ వ్యవహారం నడిపించాడు. ఇప్పుడు తన ప్రియురాలికి తెలియకుండా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కిరణ్ను నిలదీయడంతో అతడు కుటుంబ సభ్యులతో సహా పరారయ్యాడు. తనకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని టెంట్ వేసుకుని కూర్చుంది. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. 2 రోజులుగా కిరణ్ ఇంటి ముందే కూర్చుని నిరసన చేస్తోంది శారద. లవ్ చేసుకున్నాక నేను అడిగాను, చేసుకుంటావా చేసుకోవా టైం పాస్, ఇలా చాలా చూస్తున్నాం కదా అంటే, లేదు నేను చేసుకుంటా, నేనున్నా మా పేరెంట్స్ని ఎదిరిస్తా, వాళ్ళు ఓకే ఒప్పుకోకపోతే బయటకు వెళ్ళిపోయి జాబ్ చేసుకుందాం, ఇద్దరం చదువుకున్నాం కదా అన్నాడు. సరే అన్న, తర్వాత నీ దగ్గరికి రావచ్చా అంటే, నువ్వు చేసుకునేటట్టుంటేనే మా ఇంటికి రా, లేకపోతే లేదు మరి నేను ప్లేన్ అయిపోతా కదా అంటే, లేదు చేసుకుంటాం, మీ వాళ్ళతో మాట్లాడతాం, మీ వాళ్ళతో నేను నచ్చాలి కదా, నా మీద నీకు నమ్మకం రావాలి కదా అన్నాడు. సరే మరి రా, వస్తే మా వదిన వాళ్ళు ఉంటారు అన్న, మా వదిన వాళ్ళతో కూడా చెప్పిండు నేను చేసుకుంటే అమ్మాయిని మోసం చేయనక, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయితే నేను ఖచ్చితంగా చేసుకుంటాను, మోసం అయితే చేయను, ఎందుకంటే ఆమెకు ఎవరూ లేరు, ఉంటున్నావు ప్లస్ తర్వాత నేనే ఉన్నా, ఇక ఇద్దరం చేసుకొని ఇక హైదరాబాద్లో జాబ్ చేసుకుని ఇద్దరం అయిపోతుంది, వాళ్ళ పేరెంట్స్ రానిస్తారు లేకపోతే లేదన్నాడు. ఇన్ని అంటే 9 మంత్స్ అవుతుంది మేము పరిచయం అయ్యి, 9 మంత్స్ నుంచి కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతున్నాం, మెసేజ్ చేస్తున్నాం, కానీ 2 మంత్ అంటే వచ్చిన 2nd మంత్ కలిసాడు, 3rd మంత్ కలిసాడు, తర్వాత నుంచి కలవలేదు, తను బిజీ అయిపోయాడు, నేను బిజీ అయిపోయాను, నేను ఎక్కడంటే అక్కడ దింపేస్తా అన్నారు, నేను ఎక్కడక్కడ ఎందుకు ఉండాలి, నాకు ఇక్కడే జరిగిందని ఇక్కడికే వస్తాను, అయితే రేపు పొద్దున్న మాట్లాడదాం అన్నారు. రేపు పొద్దున్న మాట్లాడేది ఎందుకు, ఈ రోజే మాట్లాడాలంటే పెళ్ళయింది కదా, అమ్మాయి ఉంది, కొంచెం ప్రాబ్లం అయితే, ఆమె అమ్మాయి, నువ్వు కూడా అమ్మాయివి, ఆమె తాళి కట్టింది, 100 మందిని తాళి కట్టింది, నువ్వంటే ఏం కాదు, నీకు ఎంతమంది దొరకరు, ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసినా అంటే, ఎంతమందిని చూసినా నాకు అనవసరం, నాకు అబ్బాయి అయితే కావాలి, మీరు ఏమైనా అనుకోండి, నాకు అబ్బాయి అయితే కావాలి అన్న అన్నాక, మరి ఈ రోజు మాట్లాడుతా అన్నారు 9 o'clock. సరే వస్తారు కదా, వస్తారు కదా చూస్తే ఫోన్ చేస్తే, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను అమ్మాయికి అయితే నేను అమ్మాయికి ఎటన్నా ఫోన్ ఏమైనా చేసుకోండి, మీరు వేసుకునే చేసుకోండి అన్నారు. అలానే రఫ్గా అనేసి పెట్టేసిండు, అట్లా ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కట్ చేస్తూనే ఉన్నాడు. సర్లే అని ఇంకా నేను ఇక్కడ వాళ్ళే అట్లా ఉన్నప్పుడు నాకెంత ఉండాలి, నేను కాంప్రమైజ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, అలాంటిదని నన్ను రెచ్చగొట్టింది, నేను ఎందుకు ఊరుకోవాలి, జస్ట్ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, నేను ఒక వైఫ్ లాగా ఉన్నాను, నేను ఎందుకు వదిలిపెడతాను, నేను